మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో ఎప్పుడు ఏ రోజున ఏర్పడుతుంది గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి భారతదేశంలో అసలు కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రతి సంవత్సరం కూడా మనకి గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా మొత్తం నాలుగు గ్రహణాలు అనేవి రాబోతున్నాయండి రెండు సూర్యగ్రహణాలు అలాగే రెండు చంద్రగ్రహణాలు అనేవి రాబోతున్నాయి నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు వస్తున్నాయి ఏ తేదీల్లో వస్తున్నాయి పట్టు విడుపు సమయాల గురించి అన్ని సపరేట్గా నేను వీడియో అయితే చేసి ఉన్నానండి అన్ని గ్రహణాల గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్ని మీకు ఎండ్ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి మీరు చూసి తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది గ్రహణ పట్టు విడుపు ఏంటి ఈ గ్రహణం అసలు భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భవతులు గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి సూర్యగ్రహణం అంటే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావటం వలన చంద్రుని యొక్క నీడ భూమిపై పడి సూర్యుడు కొంత సమయం కనిపించకుండా పోవటాన్నే సూర్యగ్రహణం అని అంటారు ఏప్రిల్ నెలలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పయో తేదీన శనివారం రోజున రాబోతోంది గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి చూసుకున్నట్లయితే గ్రహణ పట్టు సమయం ఏప్రిల్ ముప్పయో తేదీ శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై విడుపు సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది మరి ఈ సూర్యగ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది అని చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికా పశ్చిమ అమెరికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ అంటార్కిటికాల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ సూర్యగ్రహణాన్ని చూడగలుగుతారండి భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు అయితే పండితులు చెప్తున్నారు కాకపోతే భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు కూడా కొన్ని నియమాలను అయితే పాటించాలి అని పెద్దవారు చెప్తున్నారండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటండి భారతదేశంలో కనిపించుతాని అంటున్నారు కదా మళ్ళీ గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి అని అంటున్నారు ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు అండి ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆ చంద్రగ్రహణం ఏర్పడిన ప్రదేశాలలో నివసించే ప్రజలు మాత్రమే గ్రహణ నియమాలు అనేది పాటించాలండి కానీ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఏంటంటే సూర్యగ్రహణ ప్రభావం అనేది అన్ని గ్రహాలపైన ఉంటుందండి అంటే వాటి రేడియేషన్ అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా కూడా గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారండి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే గ్రహణ సమయంలో మ్యాక్సిమం బయటికి వెళ్లకుండా ఉండే విధంగా చూసుకోండి ఏదైనా పనులు ఉంటే కూడా ముందుగానే కంప్లీట్ చేసేసుకోండి లేదు మీరు అర్జెంటుగా ఆ టైంలో తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటే మాత్రము గొడుగు వేసుకొని వెళ్ళండి అలాగే సూర్యకిరణాలు మీ బేమి మీద పడకుండా ఏదైనా క్లాత్ తోటి కవర్ చేసుకోండి అండి గ్రహణ సమయంలో మీరు ఇంట్లో ఉన్నట్లయితే అన్ని పనులు చేసుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే ఆ సమయంలో మీరు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవాలనుకుంటే మాత్రము కొంచెం త్వరగా ఫాస్ట్గా అరిగిపోయే పదార్థాలను తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ సమయంలో అనేది చాలా తక్కువగా ఉంటుందండి అందుకనే గ్రహణ సమయంలో కొద్దిగా ఆహార పదార్థాలు త్వరగా అరిగిపోయే పదార్థాలను తీసుకోమని చెప్తూ ఉంటారు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్నానం అయితే చేయాలండి మరి ఈ గ్రహణం ఏర్పడే ప్రాంతాలు నివసించే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి గ్రహణ సమయంలో అన్ని ఆలయాలని మూసివేస్తారు కాబట్టి ఎలాంటి పూజాది కార్యక్రమాలు అనేది నిర్వహించకూడదండి అలాగే గ్రహణ సమయంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అందువల్ల గర్భిణీ స్త్రీల మీద ఎలాంటి ప్రభావం లేకుండా అలాగే గర్భస్థ శిశువు మీద కూడా ఎలాంటి ప్రభావం ఉండకుండా ఉండాలనే ముందు చూపుగా మన పెద్దవారు కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్తూ ఉంటారండి గ్రహణ సమయంలో ఆహార పదార్థాలని తీసుకోకూడదు అలాగే గ్రహణ సమయానికి రెండు గంటల ముందు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ పట్టు విడుపు స్నానాల్ని మాత్రం తప్పకుండా చేయాలండి అలాగే గ్రహణ సమయంలో స్మరణ చేయటం అనేది చాలా మంచిది అలా చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో రాబోయే తొలి సూర్య గ్రహణం ఎప్పుడు ఏ రోజున ఏర్పడుతుంది పట్టు విడుపు సమయాల గురించి భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు విషయాల గురించి తెలుసుకుందాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్